ప్రభు పేరట మీ అందరికి షలోమ్. చేతిలో కాస్త డబ్బులు వస్తే చాలు, కాలు కుదురుగా ఉండదు. భర్త కష్టపడి సంపాదించిన జీతం ఇంటికి తీసుకొచ్చి పాకెట్లో పెడితే చాలు, భార్య చేతులు కుదురుగా ఉండవు, కాళ్ళు కుదురుగా ఉండవు. వెంటనే బయలుదేరిపోవాలి. ఎక్కడికి? షాపింగ్ మాల్కి, కొత్త చీరలు కొనుక్కోవడానికి, తాను కోరుకున్న వాటిని కొనుక్కోవడానికి, డబ్బులు తగలయడానికి. లేరంటారా? దూరముగా వెళ్ళేటటువంటి వాళ్ళు మన మధ్య లేరంటారా? యాకోబుకు 12 పిల్లలు, యోసేపు మాత్రమే నీతిగా యథార్థంగా ఉండేవాడు, తండ్రి పంచను ఉండేవాడు, తండ్రి చెప్పిన పనులను చేసేవాడు. 11 సహోదరులు గొర్రెలు మేపుకుంటూ ఉండేవాళ్ళు. యాకోబు ఉన్న ప్రాంతానికి గొర్రెలు మేపేటటువంటి ఈ కుమారులు గొర్రెలు మేపాలి అని చెప్పి వాటిని బయటికి తీసుకెళ్తే అడుగుతున్నా, ఎంత దూరం వెళ్ళాలి? పొలాల్లోకి వెళ్ళాలి. ఇంకొంచెం దూరం వెళ్ళి కొంచెం పచ్చిక ఉంటుందని చెప్పి 1 కిలోమీటర్లో 2 కిలోమీటర్లో వెళ్ళి గొర్రెలు మేపుకోవాలి. కానీ మీకు తెలుసా అండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? బైబిల్లో ఉంది. ఎక్కడికి వెళ్ళారట? షెఖెము అనే ప్రాంతానికి వెళ్ళారు. తుచ్చమైన నీచమైన పాపిష్టి పనులు చేయటానికి ఆ ప్రాంతము, దేవుని భయము లేదు, తోటి మనుషులకు గౌరవము లేదు, స్త్రీకి అక్కడ విలువ లేదు, అటువంటి పాపిష్టి స్థలానికి ఈ యాకోబు కుమారులు ఎందుకు వెళ్ళారు? అనుకూలంగా ఉంటుందని. గొర్రెలు కాచుకునేవాళ్ళు ఎందుకంత దూరం వెళ్ళాలి? పాపిష్టి పనులు చేయడానికి, తుచ్చమైన పనులు చేయడానికి. చేసినప్పుడు ఎవరు చూడకుండా, ఎవరు అడగకుండా, ఎవరు ప్రశ్నించకుండా, ఎవరు ఇంటికి కబురు పెట్టకుండా ఉండడానికి అనుకూలమైన స్థలము దూర ప్రాంతము. లేదా ఈరోజు చేతికి కాస్త డబ్బులు వస్తే, భార్య బంగారము చేతికొస్తే, బంగారపు గొలుసు చేతికొస్తే, బంగారపు గాజు చేతికొస్తే, కాస్త పంట పొలము డబ్బులు చేతికొస్తే వెంటనే పరుగులు తీసేవాళ్ళు లేరా దూర ప్రాంతానికి? ఎందుకని? భార్యకి తెలిసిపోతుంది, బిడ్డలకు తెలిసిపోతుంది, కన్నవాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి దూరంగా వెళ్ళాలి. ఏ ప్రాంతంలో నువ్వు ఉంటున్నావో ఆ ప్రాంతంలో చదువుకోవడానికి ఇష్టం ఉండటంలా దూర ప్రాంతానికి వెళ్ళాలి. ఎందుకమ్మా అంత దూరం వెళ్తానంటున్నావు? ఎందుకమ్మా అమెరికానే వెళ్తానంటున్నావు, ఇంగ్లాండ్ వెళ్తానంటున్నావు, ఆస్ట్రేలియా వెళ్తానంటున్నావు? ఇక్కడ చదువుకోవచ్చుగా. లేదు, వాడు ముందెళ్ళిపోయాడు. ఎవడు వాడు? క్లాస్మేట్ ముందెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు, ఈమెయిల్ పంపిస్తూ నువ్వు వచ్చే, నువ్వు వచ్చే, నువ్వు వచ్చే. ఇక్కడైతే ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరు లేరు. అందరూ ఇలాంటి వాళ్ళని చెప్పట్లేదు, కానీ ఎంతమంది దూర ప్రాంతానికి వెళ్ళి చట్టపట్టాలు వేసుకుని తిరిగేవాళ్ళు. తమ్ముడు చెల్లే, జాగ్రత్తగా విను. నీ తల్లి నీ తండ్రి అనుకుంటున్నారు నువ్వు బాగా చదువుకుంటున్నావు ఆ పట్టణానికి వెళ్ళి. వాళ్ళకు తెలియదు నువ్వు వాడితో వాడు తిరుగుతున్నావని. వాళ్ళకు తెలియదు వాడిని ప్రేమిస్తున్న ప్రేమ ముసుగులో గర్భము ధరించావని, అబార్షన్ కూడా చేయించేసుకున్నావని. దూర ప్రాంతము, అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. తిరుగుతున్నా, త్రాగుతున్నా, నైట్ క్లబ్బులకు వెళ్తున్నా, పబ్బులకు వెళ్తున్నా, ఎలాంటి పాపిష్టి పని చేసినా అడిగేవాడు ఉండడం చెప్పి ఈరోజు అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలు అనేక మంది తిరుగుబోతులు త్రాగుబోతులు ఏర్పరచుకుంటున్న మార్గం ఏంటో తెలుసా? దూర ప్రాంతము, దూర దేశము. తప్పిపోయిన కుమారుడు చేతిలోకి డబ్బులు వచ్చినాయి. నిజంగా వాడి బుద్ధి మంచిదైతే అదే గ్రామంలో అదే తండ్రి దగ్గరలో ఒక ఇల్లు కట్టుకునో, వ్యాపారం పెట్టుకునో, తండ్రి కళ్ళ ముందే వర్ధిల్లొచ్చుగా. వాడి ఉద్దేశం అది కాదుగా. దూర ప్రాంతానికి వెళ్తే పాపము చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొంతమంది అయితే దేశాలే మారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కారణము పాపిష్టి పనులు చేయడానికి అనుకూలమైన స్థలం అని చెప్పి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరా, నువ్వు ఏ దేశంలో ఉంటున్నావో అడుగుతున్నా, ఆ దేశంలో నువ్వు పవిత్రంగా జీవిస్తున్నావా? ఏ పట్టణంలో ఉంటున్నావో, చదువుతున్నావు, ఉద్యోగం చేస్తున్నావో అడుగుతున్నా, ఆ పట్టణంలో ఆ దేశంలో నువ్వు పవిత్రంగా జీవిస్తున్నావా? లేదా పాపిష్టి పనులు చేయడానికి ఎవడు చూడకుండా ఉన్నాడు కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుందని నువ్వు నిష్ఠానుసారంగా జీవిస్తున్నావా? నీ తండ్రి శిక్షించకపోవచ్చు, నీ భర్త శిక్షించకపోవచ్చు, నీ భార్య శిక్షించకపోవచ్చు, అడగకపోవచ్చు, నిలదీయకపోవచ్చు, తల్లి తండ్రి కూడా ఏమిట్రా ఇది అనకపోవచ్చు. వీళ్ళెవ్వరూ అడిగినా అడగకపోయినా నువ్వు చేసిన పాపానికి శిక్ష విధించే ఒకడు ఉన్నాడో, ఆయన పరలోకం నుంచి చూస్తున్నాడో. పరిశుద్ధుడు అయిన తండ్రి సూటిగా స్పష్టంగా తప్పిపోయిన కుమారుని జీవితం ద్వారా మా జీవితాలు ఏమిటో, మా బ్రతుకు ఏమిటో,
తేట తెల్లం చేశావు. తప్పిపోయిన కుమారుని యొక్క మార్గంలో మేము వెళ్తున్నాం, కానీ ఆ దౌర్భాగ్య స్థితి మాకొద్దు, ఆ దిక్కుమాలిన జీవితం మాకొద్దు. ఇక నుంచి మేము తండ్రిని కలిగి, దేవుణ్ణి కలిగి, యథార్థంగా నీతిగా దేవుని చిత్త ప్రకారము జీవించాలి ఆశిస్తున్నాము ప్రభువా. నన్ను క్షమించు. సూటిగా స్పష్టంగా మాట్లాడావు. స్తుతులు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.